అందరికీ నమస్కారం యానిమల్ సినిమా ఇది హిట్టా ఫట్టా ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి దాన్ని బట్టి కలెక్షన్స్ బట్టి ఈ సినిమా ఏ రేంజ్ మూవీ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ డే కొంత డివైడ్ టాక్ వచ్చింది సెకండ్ హాఫ్ బాలేదు లెంగ్త్ ఎక్కువైపోయింది సెకండ్ హాఫ్ అంత యాక్టివ్గా ఇదిగా లేదు అనే టాక్స్ అయితే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మరి ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనే మనం వాళ్ళ చర్చించుకుందాం ఎందుకంటే ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే అంటే దాదాపు వరల్డ్ వైడ్గా నాలుగు వేల థియేటర్లలో యానిమల్ రిలీజ్ అయింది అంటే సందీప్ రెడ్డి వంగార డైరెక్షన్లో రణబీర్ కపూర్ రష్మిక మరి అనిల్ కపూర్ అంటే వీళ్ళకి పాత్రల పరంగా కానీ క్యారెక్టరైజేషన్ చేసిన పరంగా కానీ మంచి మార్కులు పడ్డాయి కానీ మితిమీరిన శృంగారం ఆ తర్వాత మితిమీరిన హింస ఈ సినిమాకు ఒక మైనస్ అనుకున్నా కానీ కలెక్షన్స్ మీద అది రిఫ్లెక్ట్ అవ్వట్లా ఎందుకంటే నిన్న ఆదివారం వీకెండ్ నిన్న సాయంత్రానికి ఈ సినిమా మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది మరి ఆ ఈ మూడు వందల యాభై ఆరు కోట్లు వసూలైన అంటే ఇది హిట్ ఆఫ్ అట్ అనేది మీరు ఊహించుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా నిర్మాణ పరంగా ఖర్చు అయిన డబ్బులు చూసుకుంటే దాదాపు రెండు వందల కోట్లు ఇంచుమించుగా అలాగే ఈ సినిమా బిజినెస్ రెండు వందల యాభై కోట్లు జరిగింది అంటే రెండు వందల యాభై కోట్లు బిజినెస్ జరిగినప్పుడు బ్రేక్ ఈవెన్ రావాలంటే ఆ అమౌంట్ దాడితే చాలు బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్టే రెండు వందల కోట్ల రూపాయలు దాడితే షేర్ బ్రేక్ ఈవెన్ సాధించినట్టే మరి ఇప్పుడు మూడు వందల యాభై ఆరు కోట్లు వచ్చింది దాదాపు ఇవాళతో సోమవారంతో నాలుగు వందల కోట్లు వస్తుంది అంటే నాలుగు వందల కోట్లు వచ్చినా రెండు వందల కోట్లు వచ్చినట్టే కదా అంటే అందరి అంచనాలు ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు అనేది ఒక అంచనా అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి సినిమాగా హిట్ సినిమాగా బ్రాండ్ పడిపోతుంది ఐదు వందల కోట్లే మరి అంటే జైలర్ సినిమా ఈ మధ్యన వచ్చిన సినిమా జైలర్ దాదాపు ఏడు వందల కోట్లు వదిలి చేసింది తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇక మరి షారుఖ్ ఖాన్ సినిమా కానీ లేకపోతే సన్నీ డివల్ గదర్ కానీ గదర్ టూ కానీ ఈ సినిమాలో రేంజ్ ఏమో వెయ్యి కోట్ల దాకా వెళ్ళింది మరి రంగబీర్ కపూర్ ఇంత కాంబినేషన్ ఇంత భారీ కాంబినేషన్ ఉన్నప్పుడు మరి యానిమల్కి వెయ్యి కోట్లు రాకపోతే ఎలా అనుకుంటే మనకేంటంటే షారుఖ్ ఖాన్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు వచ్చిన సన్నీ డివల్ సినిమా కానీ వాటికైన ఖర్చు వేరు అందుకని దా వాటితో మనం ఈ సినిమాలు కంపేర్ చేయకూడదు ఈ రణబీర్ కపూర్ సినిమా ఒక పన్నెండు ఏ రేంజ్లో రిలీజ్ అయినా కానీ ఈ సినిమా ఏంటంటే మనం ఆ ఖర్చు పరంగా చూసుకుంటే వాటితో కంపేర్ చేయలేము ఎందుకంటే ఆ జైలర్ కానీ లేకపోతే ఆ షారుఖ్ ఖాన్ సినిమా కానీ ఆ సన్నీ రోల్ గదర్ టూ కానీ మరి ఆరు వాటి రేంజ్ వేరుగా అవి అంటే సూపర్ హిట్ అయిపోయినాయి సూపర్ డూపర్ హిట్ అయిపోయినా అత్యధిక లాభాలు తెచ్చిపెట్టినాయి కానీ యానిమల్ వచ్చేసరికి కొంత డివైడ్ టాక్ అనేది కొంత మైనస్ అయినా కానీ నిన్న వీకెండ్ ఆదివారం వీకెండ్ తోనే మూడు వందల యాభై ఆరు కోట్లు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఐదు వందల కోట్ల గ్రాస్ ని ఇది క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఐదు వందల కోట్లంటే ఒక చెప్పాలంటే ఈ సినిమాకి ఇది తక్కువేం చెప్పాలి అంటే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఇంకా పైగా వస్తే మాత్రం ఈ సినిమా మంచి రేంజ్ హిట్ అవుతుంది అంటే దాదాపు మూడు వందల కోట్ల షేరు ఈ సినిమాకి అయితే మన యానిమల్కి అయితే వచ్చే అవకాశం ఉంది ఈ sinema ఆ రేంజ్ గా వసూలు చేయగలిగితే యానిమల్ పార్క్ రావడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే దీనికి సీక్వెల్ గా ఇంకొక సినిమా యానిమల్ పార్క్ అనే సినిమా వస్తుందని చెప్పి ఆ చివరిలో ఒక క్లూ ఇచ్చారు కాబట్టి ఆ యానిమల్ పార్క్ కూడా తీసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటాయి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనౌన్స్ చేస్తారు ఒక్కోసారి సినిమా ఫెయిల్ అయినప్పుడు ఆ సీక్వెల్ జోలికి పోరు ఇంకా కదా అక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆపేద్దాం అని అనుకుంటారు కానీ ఈ సినిమా విషయంలో డబ్బులు పరంగా చూసుకుంటే డబ్బులు బాగానే వచ్చినాయి ఎందుకంటే దీనికి వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా అంత పెద్ద ఏం ఖర్చు ఏం కనిపించలేదు తెర మీద కాకపోతే ఆ యాక్షన్స్ అని వేసాలు ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చిన పద్దెనిమిది నిమిషాల పాటు వచ్చినాయి యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ తర్వాత కొన్ని క్లైమాక్స్లో ఉన్న కొన్ని ల్యాగ్స్ అన్ని కానీ కొంత ట్రిమ్ చేసి ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేది ఇష్ట రోజే బెటర్ టాక్ వచ్చేది అది జరగల దీని ఈ సినిమా విషయంలో ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నెక్స్ట్ ప్రభాస్తో సినిమా చేయాల్సి ఉంది మరి ఆ సినిమా సెట్స్ మీద పెళ్లిలోపు ఇంకో సినిమా చేస్తారా సందీప్ రెడ్డి లేదా యానిమల్ పార్క్ కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇది ఈనాటి అంశం థ్యాంక్ యూ